నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति किम् भवामहे कविम् कवीनान्मुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृणोतिभिः सेदसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवते ్రి శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్య నమ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల వృషభ రాశి రాశి ఫలితంలో వృషభ రాశి వారికి నాల్గవ స్థానాధిపతి అంటే సింహరాశి అన్నమాట వృషభ రాశి వారికి నాలుగవ స్థానమైనటువంటి సింహరాశికి అధిపతి రవి అంటే నాలుగింట్ల వాడు అధిపతి రవి అవుతాడు రవి యొక్క సంచారం ఈ ఆగస్టు నెలలో ఎక్కడ ఉన్నది రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కదండి మరి అందువల్ల ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి సంచారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని మనం ఇప్పుడు ఆలోచన చేసుకుందాం వృషభ రాశి వారికి వాడు నాలుగో స్థానాధిపతి అయినవాడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఆగస్టు ఒకటి నుండి పదహారు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి పదహారు వరకు కర్త కర్కాటక రాశి అంటే కర్క అంటే కర్కాటక రాశి అంటే ఏంటండి వృషభంకి వృషభం మిథునం కర్కాటక మూడో రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతంగా ఉంది ఏ ఈ గ్రహం ఏది గోచార రీత్యా రవి గనక మూడింట సంచారం చేస్తూ ఉంటే ఏ రాశి వారికైనా మూడో రాశిలో సంచారం చేస్తూ ఉంటే రవి సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రం నేను చెప్పింది కాదు శాస్త్రం చెప్పినటువంటిది శాస్త్రంలో ఉన్నదే నేను అప్పచెప్తున్నాను అంటే సంపదనిస్తాడు ఏం సంపదిస్తాడండి ఆయన అన్ని ఇవ్వగడు భా భాస్కరు సూర్యుడు ఇస్తాడండి ముఖ్యంగా అన్ని భాగ్యాల్లోకి గొప్పదైనటువంటి యొక్క భాగ్యం ఆరోగ్య భాగ్యము ఆరోగ్య భాగ్యాన్ని ఈ వృషభ రాశి వాళ్ళకి రవి సంచారం ఒకటి నుంచి పదహారు వరకు కూడా అద్భుతంగా ఇస్తాడు అనారోగ్యం ఉంటూ మీకు ఉండదు అంతకైతే ఉండేటువంటి అనారోగ్యాలు అన్నీ కూడా శబ్దతగా అణిమోణి ఉంటాయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది మీకు ఎందుకంటే ఎన్ని మేడలు మిద్దలు ఎక్కడో పెద్ద అన్ని మాల్ మెట్రోపాలిటన్ సిటీస్లో పెద్ద పెద్ద మనకి బిల్డింగ్లు ఉన్నా కోట్ల కోట్లు డబ్బులు ఉన్నా ఏం చేసుకుంటామండి వాడికి మీరు అయ్యా మొత్తం మీద ఒక రెండు గ్లాసులు కంటే మంచినట్టు తాటానికి వీల్లేదు భోజనంలో కూడా తీపి పనికిరాదు షుగర్ ఉంది మరి ఉప్పు అవి అంతకంటే పనికిరాదు మీకు బీపీలు ఉన్నాయి ఇట్లా ప్రతిదీ మీ కిడ్నీస్ కూడా కొంతవరకు చెడిపోతున్నాయి కాబట్టి అది మీకు ఉప్పు కూడా పనికిరాదు వాటర్ కూడా కొద్దిగా లైట్గా తాగుతూ ఉండాలి ఇవి ఎందుకు ఏం చేస్తుంటే ఈ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు ప్రతి మెట్రోపాలిటన్ సిటీస్లోనూ ఉంటాయి ఏమిటి డబ్బులన్నీ కూడా ఎంత కోట్లకు కోట్లు ఉంటే మాత్రం ఏం చేసి ఉంటాడండి కనుక అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది అన్ని భాగ్యాల్ని కూడా అనుభవించేటువంటి చేసేటువంటిది అనుభవంలోకి తెచ్చేటువంటిది ఆరోగ్య భాగ్యము కనుక ఆరోగ్య భాగ్యాన్ని ఈ వృషభ రాశి వారికి ఒకటి నుంచి పదహారు వరకు కూడా కర్కాటక రాశిలో సంచరించేటువంటి యొక్క రవి తప్పకుండా ఇస్తాడు పథక పదహారు వరకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది మీకు వృషభ రాశి వారికి మరి పదహారు తర్వాత అండి పదహారు తర్వాత నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశికి అధిపతి ఎవరు రవి ఆయన ఇంటూ ఆయనే సంచారం చేస్తాడు కనుక ఆ సంచారం కూడా అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి కాబట్టి మొత్తం మీద ఒకటి నుంచి పదహారు పదహారు నుంచి నెలాఖరు వరకు కూడా రవి యొక్క సంచారం ఋషభ రాశి వారికి సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ఇస్తూ సంచారం జరుగుతుంది అది మీకు చాలా శుభదాయకం అన్ని భాగ్యాల్ని మీరు పొందినట్టే ఆరోగ్య భాగ్యం ఎవరికైతే ఉంటుందో చక్కగా పట్టడం అన్నం తిని మంచి కడుపు నిండా మంచినోళ్ళు తాగి ఏమండి ఏ కార్యక్రమం చేయటానికైనా ఆ ఉత్సాహంతో ఉండేటువంటి వాడికి అంతకంటే భాగ్యం ఏం కావాలండి మిగతా ఏ భాగ్యాలు ఉన్నా మాత్రం వస్తుందా అందుకని ఆరోగ్యాన్ని భాగ్యాన్ని ఆ భగవానుడు ఇస్తాడు ఇంకా మీకు వీలైతే అంత ఇచ్చేటువంటి సూర్య సూర్యభగవానుడికి అడకుండానే ఇచ్చేటువంటి భగవానుడికి ఉదయాన్నే లేచి నమస్కారం చేసి మన యొక్క కృతజ్ఞతలు తెలియవరచండి భగవానుడికి వృషభ రాశి వాళ్ళు తర్వాత ఇప్పుడు కుజుడు కుజగ్రహం ఏ విధంగా సంచారం చేస్తుంటాడు అది మీ రాశి మీద ఎలా ప్రభావం ఉంటుంది కుజగ్రహం ఆగస్టు నెల అంతా కూడా అసలు ఈ కుజగ్రహం మీ వృషభ రాశి వారికి ఏమవుతాడు వ్యయాధిపతి సప్తమాధిపతి వ్యయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఆగస్టులో సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే వృషభం మిథునం కర్కాటకం సింహం అంటే నాలుగింటి సంచారం చేస్తూ ఉంటాడు అంటే నాలుగింట్లు సంచారం చేస్తూ ఉంటే దాని ఫలితాలు ఏమిటి అంటే ఆగా ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు కదా సింహరాశికి అధిపతి రవి ఇప్పుడు సంచారం చేసేది కుజుడు ఆ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు అన్నాను అంటే ఏమైంది మిత్రక్షేత్రంలోనే కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పన్నెండు ఏడు వాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు శుభ ఫలితాలని ఇస్తాడు కుజుడు కూడాను వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో బాగా ఉంటుంది కాబట్టి శత్రుపేడ ఉంటుంది ఈ శత్రు పీడ ఏంటండి ఇది కొత్తది లేదీసారు మళ్ళీ మాకు ఏదో ఆనందంగా సాగిపోతుంది అనుకుంటూ కొత్తది పెట్టారు అని అనుకోబోకండి శత్రుపేడ అంటే లోపల ప్రతి మానవుడికి కూడా మనకి బయ బయట మనకి ఎవడో శత్రువులు కాదు అసలు ముందు మన అంతస్తు లోపల ఉన్న శత్రువులే గొప్ప వీళ్ల మూలంగానే బయట శత్రువులు ఏర్పడతారు అంటే కామక్రోధ ఉన్నాయే ఆరుగురు ఆరు ఉంటాయి కామక్రోధ లోపమోహ మత మాత్సర్యములు అవి చాలా మన్ని గోతులు దింపుతూ ఉంటాయి ప్రతి మానవుణ్ణి కూడా కనుక వాటి పట్ల మనం చాలా కామన్ జాగ్రత్తతో ఉండాలి మన అటెన్షన్గా ఉండాలి అవి మనం చేరుతున్నాయేమో ఎప్పుడు చేరుతూనే ఉంటాయి మనిషిని అవి ఎప్పుడు కూడా గెలవటానికి మనిషి మీద మనసు మనస్సుని మార్చుకుని అవి గెలవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి రామాయణంలో కూడా వాల్మీకి మహర్షి అదే చెప్పాడు వండోదరి చెప్పింది రావణాసురుడిని అక్కడ యుద్ధభూమిలో చూసి రావణ ఈ విధంగా ఉండడానికి కారణం అంటే నీలో ఉండేటువంటి యొక్క వాటిని ఆ శత్రువులు నువ్వు జయించావు ముల్లోకాలకి కూడా అధిపతి అయినావయ్యా అసలు మిగతా ఇంద్రాది దేవతలందరూ కూడా నేను చూస్తే గడగడలాడిపోయినారు అటువంటి వాడు నా భర్తని నేను ఆనందంగా చెప్పుకున్నాను కానీ అవి పగబట్టినాయి నీ మీద అవి కాబట్టి ఎప్పటికైనా సరే మమ్మల్ని వీడు జయించగలుగుతాడా మేము అసలు ప్రపంచంలో ఉన్న ప్రతివాడిని జయిస్తాం కదా మమ్మల్ని వీడు జయిస్తాడా అనేటువంటి వీటితోటి ఉన్నాయి పట్టుదలతోటి మొత్తానికి నీలో కామం ప్రవేశించింది మహాతల్లి మహాపతివ్రత ఆవిడ ఎవరనుకున్నావు కాళస్ కాళరాత్రి ఆవిడ అటువంటి సీతాదేవి మీద నీకు మనసు పోయింది నీ పత్రం ప్రారంభమైంది అని చెప్పి ఇదిగో ఎట్టబడున్నావు నువ్వు యుద్ధ భూమిలో అన్నాడు చూసారా కాబట్టి అటువంటిది మనకి చేరకుండా అసలు ఈ క్రోధం అనేటువంటిది మనం ఎక్కువగా రానివ్వకుండా సంయమనంతో ప్రతిదీ కూడా మనం పట్టించుకోకుండా ఉండాలి ఎందుకంటే దానివల్లే మిగతా అవన్నీ కూడా ఏర్పడతాయి కాబట్టి అక్కడ కొద్దిగా జాగరూకత ఉండాలి అని నేను మనం చేస్తూ ఉన్నాం వృషభ వారికి అలాగే శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది శుక్రగ్రహం ఇవి ఎవరు మీదానికి వృషభ రాశికి అధిపతి శుక్రుడు అంటే ఒకటి తర్వాత తులారాశి ఆరు ఒకటి ఆరు రాశికి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఒకటి నుండి పదకొండవ తారీఖు వరకు కూడా అంటే ఒకటి నుంచి పదకొండవ తారీఖు రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మీ రాశికి నాలుగింట సంచారం చేస్తూ ఉంటాడు శాస్త్రం ఏం చెప్పిందంటే గోచార శుక్రుడు ఏ రాశికి అయినా నాలుగింట్లు సంచారం చేస్తూ ఉంటే సుఖాన్నిస్తాడు అని చెప్పిన ఉంది సుఖాన్ని ఇస్తాడు అంటే ఏమి సుఖం అంటే ఏ సుఖం ఎటువంటి సుఖాన్ని సుఖుడు స్త్రీ గ్రహం కదండి అందువలన భార్యాభర్తలకి మంచి అనుకూలంగా ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా చక్కగా మనసు మాట్లాడుకుంటారు మన సంసారానికి మనం ఏం చేసుకోవాలి ఎలా ఉంటే మన పిల్లల్ని పైకి తీసుకురాగలుగుతాం మన బడ్జెట్ ఏమిటి అనేటువంటి చక్కగా ఒక అండర్స్టాండింగ్ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకొని ఈ ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది గృహలక్ష్మి తాండవిస్తూ ఉంటుంది అక్కడ అదే శోభ అటువంటి యొక్క సుఖాన్ని మీకు మీరు పొందబోతూ ఉన్నారు అని చెప్తాం శుక్రగ్రహ సంచార మూలంగా పదకొండు రాత్రి నుండి కూడా కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు అంటే ఐదింట సంచారంగా చేస్తూ ఉంటాడు ఇక్కడేం చెప్పాడంటే గోచార రీత్యా శుక్రుడు అంటే గోచార శుక్రుడు ఐదింట ఎవరికైనా ప్రవేశించినట్టయితే ఏ రాశి వారికైనా సంతాన లాభం ఉంటుంది అని చెప్పని శాస్త్రంలో చెప్పబడింది అంటే సంతాన లాభం అంటే సంతాన రీత్యా మీకు ఆనందం కలుగుతుంది అది గొప్ప విశేషం కదండి అంటే మన పిల్లలు చక్కగా చదువుకుని పైకి వస్తూ ఉంటే అక్కడ ఉపాధ్యాయులు వారు అందరూ కూడా మీ పిల్లవాడు మంచి మీ అమ్మాయి చాలా బాగా ముందుకు వస్తుందండి చాలా ఇంటెలిజెంట్ గర్డ్ నిజంగా మా స్కూల్కి పేరు తెప్పిస్తుందండి అనేటువంటి ఆ వాక్యాలను నిజంగా మన తల్లిదండ్రుల యొక్క మనస్సులకి ఆ చెవుల్లో పడితే ఎంత ఆనందపడతాం మనం అది అటువంటి భాగ్యం సంతాన సంతాన లాభం కలుగుతుంది ఇంకో రకంగా చెప్పాలంటే జన్మ లగ్నాలు రాసులను బట్టి ఆ భార్యాభర్తల జన్మ లగ్నాన్ని పట్టుకుని సంతానం ఎప్పుడు కలుగుతుందో చెప్పాలి అయినప్పటికీ కూడా ఇదిగో సంతాన లాభం కలిగేటువంటి శుక్రగ్రహ మూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు కొంతవరకు ఆ జాతకాలు పరిశీలించకపోయినా ఓ టెన్ పర్సెంట్ వరకు కూడా సంతానం లాభం పొందేటువంటి స్థితి ఇక్కడ ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి శుక్రగ్రహం మీకు చాలా చాలా శుభయోగాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు శుక్రగ్రహ సంచారం అది యోగదాయకమైనటువంటి సంచారంగా ఉంది శుక్రగ్రహ సంచారం అలాగే ఇప్పుడు బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధుడు ఒకటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే వృషభం మిథునం కర్కాటక అంటే మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు అంటే విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు విక్టరీ ఆ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే శుభవ్యయం చేయిస్తాడు బుధుడు అంటే వ్యయం చేయడంలో శుభవ్యయం చేయిస్తాడు అంటే ఏదోటి కొనుక్కుంటాం మనం ఒక మంచి శుభానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం అంటే శుభకార్యాలు కూడా ఇంట్లో కలిసి వస్తాయి అని చెప్పాలి బుధగ్రహం రెండు ఐదు వాడు అంటే ధనాదం ధనదా ధనానికి శుభవ్యం అంటే ఆదాయం వస్తేగా మనం ఖర్చు పెట్టేది కనుక ఆదాయం బాగా ఉంటుంది దాన్ని చక్కగా ఖర్చు కూడా సుభవ్యయం చేస్తాము అంటే ఇల్లు వాకి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము అలాగే ఐదు సంతాన స్థానాధిపతి కూడా వాడే కాబట్టి సంతానం వాళ్ళకి మన సంతానానికి కూడా ఏదో పెద్ద చదువులు చదువుకుంటే వాళ్ళకి మరి ఫీజులు ఏవి కట్టాలి కదండి దా దానికి కూడా కొంత స్వభావ్యం ఏం కలుగుతుంది అంటే సంతానానికి మంచి పొజిషన్కి వచ్చేటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళని చేర్పించడం జరుగుతుంది అని కూడా దీన్ని బట్టి తెలుస్తుంది తర్వాత తొమ్మిది నుండి తర్వాత నుంచి ఎక్కడ సంచారం చేస్తూ ఉంటాడంటే సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశి అధిపతి ఏమండి రవి కాబట్టి ఈ బుధుడు అక్కడ సంచ మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు రవి వృద్ధుడు మిత్రుడు కాబట్టి బుధాదిత్య యోగం కూడా ఉంటుంది రవి బుధులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి సింహరాశిలో తొమ్మిదో తారీఖు నుంచి సంచారం చేసేటువంటి యొక్క బుధగ్రహ సంచారం మీకు అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు గురువుగారు పెద్ద గ్రహం శుభగ్రహం ఆయన యొక్క సంచారం ఎక్కడ ఉన్నది అంటే గురువు ఇప్పుడు అసలు మీ రాశికి ఏమవుతాడు ఎనిమిది పదకొండు రాశులు వాడు వృషభ రాశి వారికి మేన అధిపతి గురువు కదండి అంటే లాభాధిపతి అష్టమాధిపతి అష్టమ లాభాధిపతి అయినటువంటి యొక్క గురువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు పదింటి ఎలా సంచారం చేస్తున్నాడు గురువుగారు ఓ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేం కావాలండి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది చాలా వాడు ధనకారకుడు ధనాదాయం పడుతుంది కుటుంబకారకుడు ఇంట్లో సుఖ సంతోషాలు వెలుస్త శుభకార్యాలు కలిసి వస్తాయి మంచి మాట తీరు బాగా ఉంటుంది అలాగే విద్య విద్య కూడా మీకు బాగా బాగా వస్తుంది ధన కుటుంబ విద్య వాక్ గృహకారకుడు వాహనకారకుడు అన్నీ వాడే కాబట్టి అవ అవన్నీ కూడా ఆయన కటాక్షమే గురు కటాక్షం గురు యొక్క సంచార కటాక్షం మీకు చాలా బాగా ఉంది యోగదాయకంగా ఉంది శుభప్రదంగా ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి గురు కటాక్షం ఉంటే చాలు అన్నీ అవే వస్తాయి ఇంకా శని యొక్క సంచారం శని సంచారం శని ఎవరు భాగ్యరాజ్యాధిపతి మీ వృషభ వాళ్ళకి తొమ్మిది పది వాడు తొమ్మిది పది అయినటువంటి యొక్క శని ఎక్కడ సంచారం చేస్తున్నాడు వాడింటో మకర రాశిలోనే అంటే తొమ్మిదింటే భాగ్యాధిపతి భాగ్యంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు హింగబో ఎంత బాగా ఉంది ఇందాక గురువుగారు గురువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది అద్భుతం మరి ఇక్కడ శని శని రైతమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇది గొప్ప విశేషమే కాబట్టి వృషభ రాశి వాళ్ళకి గురు సంచారం బాగా ఉంది శని సంచారం బాగా ఉంది అక్కడ అవతల రవి సంచారం బాగా ఉన్నది అన్నీ బాగా ఉన్నాయి స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శని రైతమూర్తిగా భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి భాగ్యాన్ని ఇవాడు శనిచ్చే భాగ్యం ఏమిటంటే శని నరాల వీక్నెస్ అట్లాంటిది ఏమో రానివాడు ఆరోగ్యంగా ఉంటుంది బీపీలు ఏమి పెరగవు నార్మల్గా ఉంటాయి అది శని యొక్క ప్రభావం అన్నమాట ఆయుష్కారకుడు తర్వాత శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క విశేషాలు అన్నీ బాగా ఉంటాయి అంతేగా ఎందుకంటే శని ఇప్పుడు ఇస్నోఫీలియా కానీ ఉబ్బసం కానీ లేదా ఇట్లాంటివన్నీ కూడా ఉందనుకోండి అవన్నీ కూడా శని యొక్క విశేషాలే అలాంటివేమి మనం మీ రాశి వారికి దరిచారు ఆగస్టు నెల మొత్తం అంతా బాగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది పట్టుదలతోటి కార్యక్రమాలు చేస్తారు మీరు సాధిస్తారు కార్యక్రమాలు అని చెప్పాలి తర్వాత రాహు యొక్క సంచారం ఎక్కడ ఎలా ఉంది రాహు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రాహు పట్టుదల పాడగలవాడు మీ రాశిలోనే ఉన్నాడు తర్వాత ఆయన రాహు ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు ఓ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు మీకు అన్ని పట్టిందల్లా బంగారంగా ఉంది వృషభ రాశి వారికి ఈ నెల ఆకర్షణలంతా కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇందాక గురుడు సువర్ణమూర్తే శని రజితమూర్తి రాహువు సువర్ణమూర్తి ఇంకా ఏం కావాలండి ఆనందదాయకంగా నడిచిపోతుంది అంతా కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది పైగా స్థితిలో ఉన్నాడు రాహు మీకు ఈ మోకాళ్ళ నేపులు ఈ మడ నొప్పులు ఎన్ని ఉండవు అలా అంతకితం ఈ థైరాయిడ్ ఈరాయిడ్ ఏమైనా అని అనుకున్నప్పటికీ కూడా ఏముండవు థైరాయిడ్లే వేయం లేదు ఎందుకంటే రాగుది ఆ పోర్ట్ఫోలియో అంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అంత నార్మల్లో ఉంటుంది ఏం ప్రాబ్లం ఏం లేదు ఈ స్త్రీలకి కూడా వాళ్ళకి కొన్ని ఋతుక్రమంలో తేడాలు ఉంటాయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవి ఉంటాయి అది ఈ పాటికే మీరు వైద్యం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా ఆ వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి మీకు స్త్రీలకి చక్కగా హార్మోన్స్ ఇంబ్యాలెన్సులు ఉండవు ఈ నెలలో రాహు యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి కేతువు కేతువు ఎక్కడ ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృశ్చిక రాశి అంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఓ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఎంత బాగుందండి సప్తమంలో ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా అంటే స సప్తం అంటే ఏమిటి భార్య భార్య భర్తకి భార్య భార్యకి భర్త ఆ స్థానంలో కేతు సంచారం చేస్తున్న సువర్ణమూర్తిగా అద్భుతంగా ఉంది భార్య భర్త లెక్క అన్యాన్యం కూడా బాగా ఉంటుంది ఆధ్యాత్మికతగా మీకు కలుగుతుంది చక్కగా అసలు మనం ఎందుకు వచ్చాం ఏమిటి ఈ విశేషాలు ఏమిటి అనేటువంటి ఒక ఆలోచన కూడా మీలో ప్రవేశింపబడుతుంది తర్వాత ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలకు కూడా మీరు చేయుత ఇవ్వటం కూడా జరుగుతుంది ఈ ఈ విషయ కేతు యొక్క సంచారం మూలంగా మీకు చాలా బాగా ఉంది నిజంగా వృషభ రాశి వారికి రవి సంచారం బాగుంది గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు శని రైతుమూర్తిగా ఉన్నాడు రాహు సువర్ణమూర్తి కేతువు సువర్ణమూర్తి అన్ని రకాలుగాను చాలా బాగుంది ఇంకే ప్రత్యేకించి అని చెప్పక్కల్లా ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది విద్యార్థులకి చాలా బాగుంటుంది వ్యాపారస్తులకి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి స్త్రీలకి కళాకారులకి అసలు చెప్పుకోకల్లా వాళ్ళు వాళ్ళు పట్టిందల్లా బంగారమే ఈ రాశి స్త్రీలు ఈ నెలలో వాళ్ళు అనేకమైనటువంటి ఇంట్లో కావాల్సిన గృహోపకరణాలు కొంటారు బంగారం కొనుక్కుంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి స్త్రీలకి అలాగే కళాకారులకు కూడా మంచి వాళ్ళ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది కాస్త పారితోషికాలు కూడా బాగానే వస్తాయి వాళ్ళకి వ్యవసాయదారులకి కలిసి వచ్చేటువంటిది అలాగే ఉపాధ్యాయులకు అద్భుతంగా ఉంటుంది తర్వాత వైద్యులకు కానీ న్యాయవాదులకు కానీ చేతివృత్తిదారులకు కానీ అందరికీ చాలా బాగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం తెలుసుకుందాం మాసాధిపతులు అంటే కృత్తిగా నక్షత్రానికి మాసాధిపతి కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరండి శాస్త్రంలో ఏం చెప్పారు కృత్తిగా నక్షత్రం రవి నక్షత్రం కృత్తిక అంటే రవి నక్షత్రమే దాంట్లో ఏం తేడా లేదు కానీ కృతిగా నక్షత్రానికి ఈ మాసానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు అది కూడా వాళ్ళ అనుగ్రహం కూడా మనకు ఉండాలి అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అనమాట ఆ విధంగా ఇప్పుడు మనకి ఈ ఇక్కడ కృత్తిగా నక్షత్రానికి ఈ నెలకి అధిపతి ఎవరయ్యా అంటే ఒకటి నుంచి ఎనిమిది వరకు శుక్రుడు తర్వాత తొమ్మిది నుంచి గురువు గారు మాసాధిపతులు కాబట్టి శుక్రుడు గురువు వాళ్ళిద్దరు కూడా చాలా మంచి శుభగ్రహాలు కాబట్టి మీకు పూర్తిగా రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా అద్భుతంగా ఉంది అంటే ఇందాక పై చెప్పినటువంటి గ్రహ అనుకూలత ఉన్నా మాసాధిపతుల యొక్క అనుగ్రహం కూడా మీకు ఉన్నదంటే సంపూర్ణమైన అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ ఆకర్షణలు అంతా కూడా అందువలన పూర్తిగా వాళ్ళు సూర్య ఆరాధన చేసుకోండి ఓం సూర్యాయ నమ అనేటువంటిది పారాయణ చేసుకోండి ఇరవై ఒక్క పర్యాములు నుంచి మీరు నూట ఎనిమిది ఇంకా పైన మీ ఇష్టం ఎంతో మీ ఓపిగా సమయాన్ని బట్టి చేసుకోండి అలాగే ఆదిత్య ఉదయ స్తోత్రం చదవండి సూర్యానమూర్తి వారి యొక్క అష్టోత్తరం చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి దేవానాం చుషీనాంఛ గురుముఖాంత సన్నిభం అని ఉంది కదా గురు స్తోత్రం అది ఒక ఎరవ యొక్క పరియుగం చదువుకోండి రోహిణీ నక్షత్రం వారికి మాసాధిపతులు ఒకటి నుంచి ఎనిమిది దాకా రవి తొమ్మిది తర్వాత నుంచి చంద్రుడు ఉంటారు రవిచంద్ర ఇద్దరు శుభులు వాళ్ళ మంచి ఫలితాలు కూడా చాలా బాగా ఉంటాయి అందువలన మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి తర్వాత సూర్య ఆరాధన చేయండి సూర్యుడు అష్టోత్తరం లేదా ఓం సూర్య యనమ అనేటువంటి దాని నామాన్ని జపం చేయటం లేదా సూర్య అష్టోత్తరంగా చదువుకోవటం ఆదిత్య హృదయం చదువుకోవటం అలాగే ల లక్ష్మీ అష్టోత్తరం ఎందాక చెప్పుకున్నాం అవి చదువుకోండి మృగశిరా నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా రాహు మాసాధిపతి తొమ్మిది తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతి రాహు కొద్దిగా ఆటంకవాదిగా ఉంటాడు కాబట్టి ఒకటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా మృగశిరా నక్షత్రం వారు రాహుకి ఆ దుర్గా అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి రాహుకి దుర్గామాత అనుగ్రహమే ఉండాలి కాబట్టి రాహు మనలో కలిగించేటువంటి యొక్క ఇల్ వేవ్స్కి అది అననుకూలమైనటువంటి యొక్క వాతావరణానికి దుర్గామాత యొక్క ఆ మంత్రం అంటే ఆ మంత్రం అంటే ఏం లేదు అక్షరాల పొందిక ఒక దాని పక్కన ఒక అక్షరం పక్కన ఇంకో అక్షరం చేర్చారనుకోండి దానికి ఒక ప్రభావం ఉంటుంది ఒక శక్తి ఉంటుంది శబ్ద శబ్దశక్తి అనమాటది శబ్దత అర్ధత లేనివి వేద శబ్దములు అన్నీ కూడా వేద శబ్దాలంటే మళ్ళీ ఈ వీటిలో నుంచి వచ్చినవి అక్షరాల పొందికే కాబట్టి అటువంటి పొందికైనటువంటి అక్షరాలతో కూడినటువంటి దుర్గామాత స్తోత్రం చదివితే ఈ మన ఈ మృగశిరా నక్షత్రం వారికి మంచి చక్కటి వైబ్రేషన్స్ వస్తాయి లోపల అవి చాలు వాడని ఎవడికి వాడే వాడే బాగు చేసుకుంటాడు అందువల్ల రాహుకి దుర్గామాతలో ఉండేటువంటి ఆ స్తోత్రాన్ని చదువుకుంటే అక్షరాల పొందికి చాలా బాగా ఉంటుంది అది చదువుకోండి దుర్గా స్తోత్రాలు లేదా దుర్గా కవచం అని చెప్పినాని దీంట్లో ఉంటుంది ఇంకా చదువుకోవాలంటే దేవి కవచం దేవి కీలకం దేవి ఎరగడ యూట్యూబ్లో వస్తాయి వినండి తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య యూట్యూబ్లో ఆన్ చేస్తే మీకు వస్తుంది ముప్పై మూడు శ్లోకాలు చక్కగా వినండి పైన సాహిత్యం కూడా వస్తూ ఉంటుంది అది కూడా మీరు అంటానికి అనండి మీ నోటుకు వచ్చేస్తుంది చక్కగా అదృష్ట సంఖ్య వరకు ఆరు మూడు నాలుగు ఐదు తొమ్మిది తేదీలు బోధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి వృషభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాది స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా భవంతు స్వస్తి